సబ్మిట్ చేశాను. ఇంటెన్సివ్ కేర్లో పూర్తిగా స్టేబుల్గా ఉన్నాడు. డాక్టర్స్ అందరూ కూడా మంత్రులు ప్రకారం కార్డియాలజిస్ట్ రాజరావు, ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ మహేష్, వేరే డాక్టర్లకు కూడా ఆయనను ఫాలో చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఈ అవుట్కమ్ ఏందో అని చెప్పలేము. సో అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఏం వ్యాము అంతా కూడా ఇస్తున్నాము అని చేస్తాను కూడా చేస్తుంది. నెక్స్ట్ 24 అవర్స్లో మనకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేసి మనం తెలుసుకుంటాం. రేపు ఇదే టైం, ఓకే, ఇదే టైంకి మనం ఇస్తాం. లేకుంటే ఆయన ఆయన కండిషన్లో బాగా మార్పు వస్తాయి, నార్మల్ చేంజ్ వచ్చినప్పటికీ అప్పుడు ఏదైనా విషయం అంటుంది అంటే మచ్ ఎర్లియర్ దాన్ కృష్ణ గారు మా హాస్పిటల్లో సుమారుగా 9000 యూజ్ చేస్తున్నారు. మా హాస్పిటల్ చాలా నమ్మకమే కాకుండా మధ్యలో చూడలేదు, వెంటిలేటర్ మీద పెట్టినప్పటికీ ఎవరు స్కూల్లో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఆయనకి ఏమి నొప్పి లేకుండా వచ్చినప్పటికీ దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ అటాక్, ఒకటి హార్ట్ అటాక్ అంటాము, దాంతోపాటు మన గుండె కొట్టుకునేది హార్ట్ రిధమ్ అంటాము, హార్ట్ రిధమ్ సరిగ్గా లేకపోవడం. మూడోది ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు కూడా హార్ట్ మీద యూనో ఎఫెక్ట్ అయ్యి దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్కు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం కార్డియక్ అరెస్ట్ వచ్చాము, కార్డియక్ అరెస్ట్ వచ్చాము, స్టేబుల్గా ఉన్నాడు. ముందు ముందు వచ్చి ప్రతిగంట ఏమవుతుందో అనేసి మనకు తెలియదు. సో బట్ ఇట్స్ ఇన్ సీరియస్ కండిషన్, క్రిటికల్ కండిషన్. లాస్ట్ వరకు కూడా మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. శరీరం సహకరిస్తుందా లేదా అన్నది మనం ప్రిడిక్ట్ చేయలేము, కానీ చేయాల్సినవన్నీ ఈ అంతర్జాతీయ హాస్పిటల్స్లో జరిగే చికిత్స కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయనకి అందిస్తున్నాము. మనందరం ఆయన్ని ప్రార్థిద్దాం, ఆయన బాగుపడాలని ప్రార్థిద్దాం. కానీ ప్రస్తుతం మాత్రం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఏంటి అంటే, ఈ రోజుల్లో మీరు పత్రికల్లో చదువుతున్నట్టుగా సడన్గా ఫస్ట్ టైం విషయం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. ఓకే సార్, అది టుమారో 11:00 o'clock we'll meet. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.